ఇక విజయవాడలో దసరా శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాలు మూడో రోజుకు చేరుకున్నాయి. మూడో రోజున అమ్మవారు గాయత్రీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇక పంచముఖాలతో గాయత్రీదేవి దివ్యమంగళ రూపంను దర్శించుకుని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఓచి. నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఈరోజు మూడో రోజు అమ్మవారు గాయత్రీదేవిగా కూడా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈరోజు అలంకారం యొక్క విశిష్టత, అమ్మవారు ఈరోజు అలంకారం గాయత్రీదేవిగా కూడా ఎందుకు ఈరోజు అలంకారం భక్తులకు దర్శనమిస్తారని తెలుసుకోవడానికి మనతో పాటు ఆలయ అర్చకులు వెంకటేశ్వర శాస్త్రి ఉన్నారు. గురుగారు చెప్పండి, ఈరోజు అమ్మవారి విశేషం ఏంటి, అమ్మవారి అలంకారం యొక్క విశేషం ఏంటి? గాయత్రీం వరదాభయాంగుశికశా శుభ్రంగపాలం గదాం శంఖంచక్రమధార విందేగుళం హస్తైర్వహంతీం భజే. అమ్మవారి యొక్క స్వరూపం పంచముఖాలతో ఉంటుంది. అమ్మవారు ముక్త విద్రుమ హేమ నీల ధవళ ముఖం. ఈ పంచముఖములు కూడా భగవంతుడి యొక్క సృష్టికి మూలమైనటువంటి తత్వాలను తెలియజేస్తూ ఉంటాయి. అలాగే అమ్మవారు దశహస్తాలతో ప్రతి ముఖమునందు మూడు నేత్రాలతో చంద్రరేఖను శిరస్సున ధరించి ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి గాయత్రీదేవి యొక్క దర్శనము గాయత్రీ సేవ వల్ల మనుష్యుడికి కావలసినటువంటి సమస్తములైనటువంటి శుభములు, ఐహిక ఫలములు, ఇహలోక ఫలములన్నీ కూడా లభిస్తాయి. ధర్మార్థకామ మోక్షాలు గాయత్రి యొక్క దర్శనం చేత లభిస్తాయి. కాబట్టి మహర్షులందరూ కూడా ఈ రహస్యాన్ని పూర్తిగా గాయత్రి యొక్క మహాత్మ్యం తెలుసుకుని వశిష్ఠాది మహర్షులంతా కూడా గాయత్రి ఉపాసన చేసి లోక పూజ్యులైనారు. గాయత్రీదేవి అనుగ్రహంతో ఆయుర్ వృద్ధి కలుగుతుంది, అపారమైనటువంటి సంపత్తి ఏర్పడుతుంది, బ్రహ్మతేజస్సు కలుగుతుంది. కాబట్టి అమ్మవారు మనస్సును సుస్థిరపరిచి మనస్సుకు ప్రశాంతతను ప్రసాదించి పూర్ణత్వాన్ని, మనస్సుకు నిండుతనాన్ని అనుగ్రహించి లోకాన్ని సర్వదా సంరక్షణ చేస్తుంది. సద్గుణ సంపత్తి, సత్ప్రవర్తన, ఈ మొదలైనటువంటివన్నీ కూడా గాయత్రి యొక్క అనుగ్రహంతో కలుగుతాయి. గాయత్రి ముఖ్యంగా బుద్ధివృత్తులను ప్రేరేపణ చేసేటువంటి మహాశక్తి. కాబట్టి ఆ గాయత్రిని మహర్షులు తేజస్వరూపంగా ఉపాసించారు. స్వరూపంతో అమ్మవారు ఈ విధమైనటువంటి దివ్యమైనటువంటి పంచముఖాలతో దశహస్తాలతో దశహస్తములయందు ఆభరణాలు ధరించేటువంటి అమ్మవారి యొక్క ఈ స్వరూపం త్రిశక్తుల త్రిమూర్తుల యొక్క లక్షణాన్ని తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి సర్వ మంత్రములకు కూడా మాత గాయత్రీదేవి. గాయత్రీదేవి యొక్క అనుగ్రహం ఉంటేనే మంత్ర ఫలితం అనేటువంటిది లభిస్తుంది. కాబట్టి సంధ్యావందనంలో ఉపాసించబడేటువంటి దేవత గాయత్రి, అటువంటి గాయత్రి స్వరూపంగా అమ్మవారిని దర్శించి అందరూ కూడా యోగక్షేమములను పొందగలరు. శ్రీమాత్రేన. అయితే మూడో రోజే గాయత్రీదేవి అలంకారం చేయటం గల విశేషం ఏంటి, ఎందుకని మూడో రోజు గాయత్రీదేవి అలంకారం చేస్తారు? అమ్మవారి యొక్క అనేకానేక ప్రధాన స్వరూపాలలో అత్యంత ప్రధాన స్వరూపాలను ఈ దసరా సందర్భంగా అలంకరణ చేసి ఈ స్వరూపాన్ని దర్శించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఈరోజు విషయం కాదు, సనాతనంగా ప్రాచీన కాలం నుండి సంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి విషయం. కాబట్టి ఏంటంటే ఆ విధంగా ఒక్కొక్క ప్రధాన స్వరూపాన్ని ఒక్కొక్క రోజు దర్శించుకోవటం అనేటువంటిది సనాతన సంప్రదాయంగా నడిచేటువంటి పద్ధతి. అయితే అమ్మవారికి ఈరోజు ఎలాంటి ప్రత్యేక పూజలు కానీ ప్రసాదాలు, నైవేద్యాలకు సంబంధించి కానీ ఏ రకంగా పెడుతుంది అవకాశం? ప్రతిరోజు కూడా ఈ నవరాత్ర సేవా కార్యక్రమంలో ప్రాతకాల పూజ, అటు తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ, ఆ తర్వాత మరి శ్రీచక్రార్చన, చండీ హోమం, ఈ మొదలైనటువంటి ఏకాంత సేవలు, అటు తర్వాత సాయంకాల సమయంలో అమ్మవారికి మహానివేదన అనంతరం హారతి సేవ, అమ్మవారికి ప్రత్యేక నివేదనగా పాయసము, దధ్యోదనము ఈరోజు నివేదన చేయడం జరుగుతుంది.
ఉదయం నుంచి కూడా భక్తులు అమ్మవారు దర్శించుకునేందుకు కూడా భారీగా వస్తున్నారు. అయితే ఈ రోజు అమ్మవారు గాయత్రీ దేవిగా కూడా భక్తులకి దర్శనమిస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయ అధికారులు అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఆన్లైన్ ఏదైతే టికెట్లు బుక్ చేస్తున్నారో వారితో పాటు టికెట్ లేకుండా వచ్చే భక్తుల్ని కూడా కరెంట్ బుకింగ్ ద్వారా వచ్చిన భక్తులకి వెనదిరిగి పంపకుండా ఖచ్చితంగా దర్శనం అయ్యేలాగా కూడా కరెంట్ బుకింగ్ ద్వారా టికెట్ ఇచ్చి అమ్మవారి దర్శన భాగ్యం అయితే ఆలయ అధికారులు కల్పిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నరేష్ క్రాంతి, ప్రైమ్ న్యూస్, ఇంద్ర.